తెలంగాణ జన సైనికులు వీర మహిళలు ఆంధ్ర జన సైనికులు వీర మహిళలు అందరూ రెడీ అయిపోండి కళ్యాణ్ బాబు మీద ఒక్క సంకెళ్ళు ఉన్నా కూడా కల్టి చూపిస్తాం జన సైనికుల సునామీలో ఇంకోటి ఎవరు చాతగాడోడు ఒక్క తప్పు ఉంటే పదే చెప్తాడు బ్రో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఒక్క తప్పు లేదు ఆయన మూడు పెళ్లి చేసుకుని మూడు పెళ్లి అదొకటే తప్పు ఉంది దానికి ఇంకేం చూపిస్తాడు అదే ఒకటి చూపిస్తాడు వాళ్ళ ఇంట్లో తప్పు కాదు ఎవరు చేయలేదా కాదు ఎవడు బ్రో రెండు వందలు పెడతాం అవసరమైతే థియేటర్కి 1000 రూపాయలు ఇస్తాం అది కళ్యాణ్ బాబు వాడు బొత్తాడు అచ్చ పడిపోతుంది సీఎం అవుతాడు పవన్ కళ్యాణ్ 2024లో 6093 జైలుకి వస్తుంది ఇక్కడికే ఓకే ఇక్కడికే వస్తుంది జై ఫర్ స్టార్ డైమండ్ రాణి ఊసర వెళ్ళి రంగులు మార్చే డైమండ్ రాణి రోజా బై 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 సిబి బై 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 సిబి అలాగే ఉంటది రాసుకో కారం రాసుకో పవన్ కళ్యాణ్ గారు చెప్పారు కదా మేము జగన్ అంటే కారం రాసుకోండి మీరు కూడా మేము రాసుకోవట్లేదా మీరు పవన్ కళ్యాణ్ ప్యాకేజ్ మూడు పెళ్లి అంటే మేము రాసుకుంటున్నాం కదా మీరు రాసుకోండి అరే బోరగడ్డ లంచా కొడక చెప్తున్నారా బిడ్డ మొన్న కూడా వీడియో పెట్టినాను పవన్ కళ్యాణ్ మొత్తం మ్యాగజైన్ దింపేస్తా రా బిడ్డ రా రా ఎన్ని సంవత్సరాల నుంచి మ్యాగజైన్ దింపుతాను రాను మగాడివైతే నీ అమ్మకి అబ్బాకి పుట్టుంటా రారా నా కొడక అనిల్ కుమార్ బోరగడ్డ తెలంగాణ నుంచి జన సైనికుడు కళ్యాణ్ నాయుడు నీ మీద 100 వీడియోలు పెట్టిన ఇప్పటివరకు నా బొచ్చే నా ఆతే నా పీకలేకపోయినావు పవన్ కళ్యాణ్ గారు బొచ్చు పట్టుకుంటావా ఇగో మమ్మల్ని టచ్ పేరుని నాని అరే నీ ఇంట్లో ఒకళ్ళు ఒకళ్ళతో వెళ్ళిపోయినారు అది నీకు తెలుసు నువ్వు మగతనం గురించి మా దగ్గర మాట్లాడుతున్నావు మగతనం గురించి నేను దియ్యను కానీ నీ ఇంట్లో ఒక వ్యక్తి వెళ్ళిపోయినారు ఆ వ్యక్తి ఎవరో నీకు కూడా తెలుసు డ్రైవర్ తోటి సహా వెళ్ళిపోయినారు నీకు అవసరమా కళ్యాణ్ బాబు గురించి గుడ్ కాకూడాలి నాని నువ్వు మొన్ననే క్యాన్సర్ వచ్చింది అనుకున్నారా బిడ్డ నీకు నేను ఎందుకంటే ఒక వీడియో వచ్చింది ఫేక్ వీడియో నిజంగానే క్యాన్సర్ నిజంగా నీలాంటి మీలాంటి ప్రజల్ని దోచుకునే 420 బ్యాచ్ కళ్యాణ్ బాబు వస్తుండు కాసుకోండి 2024లో ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తాడు ప్రతి ఒక్కరికి అన్నం పెడతాడు ప్రతి ఒక్క పౌరుడికి న్యాయం చేస్తాడు ఐటీ ఐటీ కంపెనీ తెస్తాడు కళ్యాణ్ బాబు ఆడిపోవచ్చు కాడు బ్రో గుడివాడ టైర్ల బండి మీద డాన్స్ చేస్తాడు ఇట్లా వాడికి ఇంగ్లీష్ రాదు హిందీ రాదు వాడికేంది వాడు అధిక నాయకుడు హిందీ రాదు ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు జగన్ రెడ్డికి కూచుకు ఏదో అంటాడు బ్రో కూచుకూచు కచ్చి కూచు ఏదో అంటాడు ఫస్ట్ హిందీ చక్కగా మాట్లాడడం నేర్చుకో జగన్ మామ మా కళ్యాణ్ అన్న ట్రోల్ చేస్తేనే నీకు బుద్ధల మండింది ఇప్పుడు మేము ట్రోల్ చేస్తున్నాం హలో ఏపీ హలో ఏపీ అన్న గురించి ఒక పాట కనిపెట్టిన అమ్మా ఓ అవ్వా అన్న వస్తున్నాడు మిమ్మల్ని దోచుకుంటాడని చెప్పండి 2024లో కూడా ఓట్లేయండి మీరు మిమ్మల్ని సర్వనాశనం చేస్తాడు మీ తమ్ముడు మీ అన్న మీ జగన్ రెడ్డి సగౌరవంగా చెప్పుకుంటున్నాం మిమ్మల్ని దోచుకోవడమే మా వైసీపీ పార్టీ పంతం పెట్టుకుంది రోజా డైమండ్ రాణి రోజా కూడా మళ్ళీ మంత్రి అయితే మళ్ళీ ఇలాగే మాట్లాడుతుంది మేము ఇలాగే పవన్ కళ్యాణ్ గురించి ఇలాగే ట్రోల్ చేస్తాం ఎందుకంటే మా దగ్గర ఆన్సర్ లేవు మీ దగ్గర క్వశ్చన్లు ఉన్నాయి కానీ మా దగ్గర ఆన్సర్ లేవు అందుకే మేము ఆన్సర్లు చెప్పలేము మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిలు చేసుకుంటూ అంటాము మాకు అదే చేతన అవుతుంది ఇంకేది కాదు 2024 సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన వారాహి రిజిస్ట్రేషన్ అవ్వనివ్వనన్నారు ఆంధ్ర రానివ్వని అన్నారు విజయవాడలో పూజ కూడా చేసుకుంది అన్ని చోట్ల పూజ చేసుకుంది మొదటి విడత కూడా అయిపోయింది కూడా కన్ఫర్మ్ అయిపోయింది తణుకు నుంచి రాజోలు గడ్డ కళ్యాణ్ బాబు అడ్డ మా గడ్డ అది రాజోలు గడ్డ వాడుకుంది అరే నువ్వు మా ఎమ్మెల్యే సీట్తో గెలిచిన బాడుకోవి నువ్వు నీకు ఆల్రెడీ వాడికి ఉచ్చ పడిపోతుంది చూసుకుందాం ఇంకోటి
భీమవరం ఎమ్మెల్యే గంది శ్రీనివాసరావు అరే రెచ్చిపోకురా రే నీ మొత్తం నీ చిట్ట మొత్తం అందరికి తెలుసు నీ చిట్ట అందరికి తెలుసు మొత్తం నువ్వు ఎన్ని దోచుకున్నావో ఎన్ని దాచుకున్నావో అన్ని దాచుకుంటాం అన్ని దోచుకుంటాం కానీ 150 కోట్లు 100 కోట్లు పెట్టి పవన్ కళ్యాణ్ మీద గెలుస్తారు డబ్బులు ఖర్చు పెట్టి గుద్దల దమ్ము ఉంటే రూపాయి ఖర్చు పెట్టకుండా పోటీ చేయండి అప్పుడు ఒప్పుకుంటాం 170 ఐ నాట్ 175 బొచ్చొస్తాయి బొచ్చు మా బొచ్చు ఇగో మేము వేస్తామా ఓట్లు నాది నాకు 24 ఇయర్స్ ఈ గాండుగాళ్ళు అంటారు మీకు ఓటకులే లేవు నాకు 24 ఇయర్స్ నేను ఓటేస్తా భీమవరంలా జనసేనకే మా ఓటు మాకు రూపాయి ఉద్రాబాయి మాకు మా కళ్యాణ్ బాబు సీఎం అవ్వాలి సో ఒకటే చెప్తాను హలో ఏపీ అన్నప్పుడు వెల్కమ్ జయశ్రీ హలో ఏపీ వెల్కమ్ జయశ్రీ హలో ఏపీ వెల్కమ్ జయశ్రీ అరటి పండుతో